నమస్కారం స్పీకర్ గారు. ఈరోజు మాకైతే జగన్ సారు జిల్లాలన్నీ చేయటం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మాకైతే శ్రీకాళహస్తి సత్తివేడు చాలా దూరం అవుతుంది. మాకు రెవెన్యూ డివిజన్ కావాలని మీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. అదేవిధంగా అధ్యక్ష మనందరూ కూడా చూస్తుంటాం, మనం జిల్లాలు ఏర్పడక ముందు ఒక మనిషి కింద చిత్తూరు బాగుంటే తమిళనాడు పోయినట్టు, తెల్లారిపోతే సాయంకాలంకి వచ్చే కాడికి దాదాపు తన చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయి బ్యాగ్ సంకులో పెట్టుకుని తిరుగుతూ లాస్ట్కి పని కూడా బాగా ముగిచేశారు. ఎందుకంటే లేట్ అయిపోతుంది, దూరం అయిపోతున్నది అని. కానీ ఈరోజు జగన్ అన్న ఆలోచించి మన జిల్లాలు నీరెస్ట్ ప్లేస్ తీసుకురావటం, ఈరోజు చిత్తూరు నుంచి చిత్తూరులో ఒకటి పెట్టారు, అదేవిధంగా మాకైతే తిరుపతి బాలాజీ డిస్టిక్గా పెట్టడం, మాకు అందరికి కూడా చాలా దగ్గర అవటం, చాలా మంచి మార్గం తీసుకొని పోయినారు. అదేవిధంగా అధ్యక్ష మరలా ఇప్పుడు అన్నీ కూడా జిల్లాలు ఏర్పాటు చేయటం నిజంగా జగన్ అన్న మంచి పేర్లు పెట్టాడు. మహానుభావుడు పేరు, ఎన్టీ రామారావు గారి పేరు. ఎందుకంటే ఎన్టీ రామారావు పేరు ఎత్తనే చంద్రబాబు నాయుడు చెప్తారు, ఆయన పేరు వాడతాడు, ఆయన సైకిల్ వాడతాడు, ఆయన పంచి చేసి వెన్నుపోటు పొడిసి అతను ఏం చేశాడు మనకు తెలుసు. కనీసం కొడుకులు అందరూ కూడా ఉన్నారు వాళ్ళ ఇంట్లో. ఏ రోజు కూడా మా నాయన చనిపోయాడు, మా నాయనకు ఒక జిల్లా పెట్టాలని ఏ రోజు కూడా అనుకోవాలి. పద్మశ్రీ అడతారు, ఇవన్నీ కూడా ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు జ్ఞాపకం వస్తుంది. కానీ మన జగనన్న ఈరోజు రామారావు గారు పేరు పెట్టడం వల్ల ఆయనకి ఎంతో ఆత్మశాంతి ఉంటుందని తెలియజేస్తుంది. నిజంగా వారసులు అడగకపోయినా జగనన్న ఈరోజు ఆ పని చేయటం ఈరోజు చాలా సంతోషం అని చెప్తున్నా. అదేవిధంగా మనం దేవుళ్ళ పేరు, పుట్టపర్తి సాయిబాబా, బాలాజీ జిల్లా, అన్నమయ్య జిల్లా పేర్లు చూడు ఎంత అందంగా ఉన్నాయి. మనసు జగనన్న మనసు అందం, పేర్లు కూడా ఆలోచించి నిజంగా ప్రాంతాల పేరు, కోనసీమ జిల్లా, పల్నాడు జిల్లా, మన్యం జిల్లా, నిజంగా ఇవన్నీ కూడా ఎంతో పేర్లు పెట్టడం కూడా చాలా సంతోషం అనిపిస్తున్నది. ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా మనం బాలకృష్ణ గారు చూసాం, మనం నాకు ఇందుపూర్లో కావాలని ఎందుకు అడిగాడు, దగ్గరగా ఉండ ప్రజలందరూ మామూలు అడుగుతున్నారు. అదే మాదిరి డిమాండ్లు ఎట్ట అడిగినా అట్టే మూడు రాజధానులు అడిగింది, రాష్ట్రం ఉండే ప్రజలందరూ కూడా మీ అల్లుడికి ఒక న్యాయం. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఈరోజు ఒక్క ఎమ్మెల్యే నిలబడులు ఒక్క ప్రాంతాన్ని ఆలోచిస్తే వైజాగ్ కానించి కర్నూలు దాకా అందరూ ఆలోచిస్తుంది, మూడు రాజధానులు వస్తే అందరం కూడా దగ్గర అవుతుందని, దగ్గర అవుతుంది ఉద్దేశంతో. ఈరోజు సెక్రటరీలు కూడా మనం చూసాం, పంచాయతీకే గడపకే వచ్చినాయి. ఈరోజు గడప దగ్గరికే పాలన, గడప దగ్గరికే పాలన. మనం బ్రష్ చేసుకోవాల, యాప పనులు ఇంచుకొని దోముకుంటా సెక్రటరీ పోయేసి మాట్లాడుకొని వచ్చేసి పనులు చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా జగన్ అన్న ఆలోచించి చాలా సంతోషంగా ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే మన చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. మొన్నైతే పాపం ఆయన అసెంబ్లీ నుంచి ప్రజ్ఞ చేసి వెళ్ళిపోయినాడు, ఈ అసెంబ్లీకి నేను రాను, నన్ను అవమానించి ఎవరు అవమానించారో తెలీదు, నాకైతే ఎవరు కూడా అందరూ బాధపడతారు జగన్ సార్ కానీ అందరూ కూడా అటువంటి ఎవరు ఎంకరేజ్ చేయం, కానీ ఏదో సాకు పెట్టుకొని వెళ్ళిపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అలిగి వెళ్ళిపోయినాడు శబ్దం చేసి. కానీ ఆయన చెప్పింది నిజమా అబద్ధమా ప్రజలకు ఊరికి అర్థం కావట్లా, కానీ ఇతను మూడికి ఇక్కడ రాడు, కొడుకు మూడికి ఎమ్మెల్సీ ఆడు కూర్చో ఉన్నాడు. నాయన చెప్పిన దాని మీద గ్యారెంటీ లేదు, నాయన చెప్పిన శబ్దానికి ఆయన కూడా శబ్దం చేసి వెళ్ళిపోవాలి, కొడుకు కూడా. కానీ కొడుకు మటుకు ఎమ్మెల్సీ అక్కడ ఈరోజు మండలంలో వచ్చి వీరవిహారం చేస్తున్నాడు, పాపం సబ్జెక్ట్ తెలియదు, ఏదేదో మాట్లాడతాడు వార్డు, పాపం అది కూడా ఖాళీ అవుతున్నది, ఆవిది కూడా అయిపోవచ్చింది. పాపం ఈసారి ఎమ్మెల్సీ చేసేదానికి కూడా పరిస్థితి లేదు, ఎడదిని గెలిపించలేడు కాబట్టి. ఎందుకంటే ఏదైనా సరే బాగా ఆలోచించుకోండి, ఒకప్పుడు రాజశేఖరుడు విగ్రహాలని ఉరిలాగా లాక్కుంబై విగ్రహాలన్నీ కూడా ఏరే దగ్గర మన వాళ్ళు తీసుకుపోయి చేతులు ఇరిపినాయి, కాళ్ళు ఇరిపినాయి. రాజశేఖర్ గారు విగ్రహాలని రాజశేఖర్ గారి మీద కసి తాడుతో లాగినారు. అదే జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తున్నా. నక్కకి నాగలోకానికి అంత దూరం ఉంది. మీరు మాట్లాడేప్పుడు నిజాయితీగా మాట్లాడాలి. ఈరోజు ఎంతోమంది ఆనందంగా ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, బ్రిటిష్ కాలం నుంచి దాదాపు బ్రిటిష్ వాళ్ళు దాదాపు మనకు 11 జిల్లాలు ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో. అనాక ప్రకాశం జిల్లా, విజయనగరం జిల్లా 2 జిల్లాలు మాత్రమే
1970లో అంటే ఎప్పుడు స్వతంత్రం, ఎప్పుడు జిల్లాలు మారటం, మరలా గంట కొట్ట స్పీకర్ సార్ మరి గంట కొట్టేస్తారు మాట్లాడదు సబ్జెక్ట్ మర్చిపోతాం మీరు గడపక్కన ఫ్లోలో మమ్మల్ని ఆపేస్తారు. ఈరోజు 13 జిల్లా నుంచి 26 జిల్లాలు చేసిన మహానుభావుడు మా జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తాం. ఎంతమందికి ఎంత దగ్గరండి, తెల్లారు లేస్తే మధ్యాహ్నం పోయి పని చూసుకుని వచ్చేసి అంతకుముందు ఒక రోజంతా నిజంగా హృదయం అన్న దేవుడు నిజాయితీ ఎప్పుడు కానీ ప్రజలు బాగుండాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా కొడుకంటే రాజశేఖర్ గారికి అటువంటి కొడుకు మళ్ళీ ఇచ్చిన ఏది ఆ అందరు అవమానించినా జైల్లో పెట్టినా ఎన్నెన్నో చేసినా కూడా మరలా సీఎం పోస్ట్లో కూర్చున్నాడు ఆయన కొడుకు మటుకు ఎమ్మెల్సీ అయిపోతారు ఇంటికి వెళ్ళిపోతారు అబ్బా కొడుకు ఇద్దరు ఎవరు ఉండరు ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తారు తెల్లాలేసి భజన ఈ మళ్ళీ అసెంబ్లీలో వచ్చారు. నిజంగా చిలకలు ఉన్నట్టే ఉన్నారు, చిలకలు ఎవరు నుంచి కొడతారండి అసెంబ్లీలో, గుళ్ళు కాడ కొడతారు. నిజంగా అసెంబ్లీ మాలాంటి వాళ్ళు కొత్త గెలిచిన వాళ్ళందరం కూడా నేర్చుకోవాలి అక్కడికి వచ్చి. ఒకడు డమ్మును కొడతాడు, ఒకడు స్పీకర్ను కొడతారు, ఒకరు వస్తారు అక్కడ డ్యాన్స్ ఒక టైలా డ్యాన్స్ ఒక టైలా పేపర్ల నుంచి కొడతారు విజువల్స్ ఏ పోకిరి. కాలేజీలో పోకిరి బ్యాచ్ అంటాం, చంద్రబాబు నాయుడు గారు పోకిరి బ్యాచ్ తయారు చేసి పంపించారు రౌడీ బ్యాచ్ని. నిజంగా ఒకటే అడుగుతున్నాను, నిజం చెప్తున్నాను, ఈరోజు వాళ్ళు ఇక్కడుండి ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంది. ఎందుకు వెళ్ళిపోయారంటే బడ్జెట్ బాగుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ దేశంలో అందరూ కూడా ఈరోజు పరిపాలన జగనన్న సాయి చూస్తున్నారు. ఇన్ని కష్టకాలాల్లో కూడా ఆ ఎన్ని ఇష్టం లేక ఒకదాని మీదే పెట్టుకొని తెల్లారేసి సాయంకాలం దాకా దాని మీదే ఈరోజు చేయటం చాలా తప్పు. కానీ ఆంధ్ర ప్రజలందరూ బాగున్నారు, అందరూ కూడా ఆనందంగా ఈరోజు జగనన్న పాలనలో అందరూ కూడా ప్రశాంతంగా ఎంత బాగున్నారంటే ఒక్కొక్క రోజు ఒక్కో ఆలోచన వస్తుంది. నిన్నైతే ఎన్ని వెహికల్స్ ఓపెన్ చేశారు నిన్న దిశ ఎక్కడనుందా దేశంలో, దేశంలో ఎక్కడనుందా, అమెరికాలో లేదయ్యా, అమెరికా లేదు దిశ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం ఎన్ని గొప్పతనాలు. నిజంగా జగనన్న లాంటి మనిషి మనకు దొరకటం అదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇవన్నీ కూడా మన ప్రజలందరూ కూడా ఆలోచించే ఈరోజు జగనన్నకి మంచి మెజార్టీ తీసుకురావటం, మరలా కూడా మేమందరం కూడా ఆ 20 మంది కూడా మా సైడ్ వచ్చేస్తారు కాబట్టి దయచేసి అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి మరియు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగనన్న, జై జై జగనన్న.